కిందటి వీడియోలో మనం శృంగి ఇచ్చిన శాపం గురించి, పరీక్షిత్ మహారాజుకు చెప్పడానికి వచ్చిన గౌరవముఖుడి గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయం గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. శృంగి ఇచ్చిన శాపం గురించి వివరించి గౌరవముఖుడు తన ఆశ్రమానికి బయలుదేరాడు. అలా గౌరవముఖుడు వెళ్ళిన తర్వాత పరీక్షిత్ మహారాజు తన మంత్రులందరినీ పిలిచాడు. పిలిచి శృంగి ఇచ్చిన శాపం గురించి వివరించాడు. వివరించి తక్షకుడి బారి నుంచి ఎలా బయటపడాలి ఇప్పుడు మనం అని మీరు ఆలోచించండి అని చెప్పాడు. కాసేపు అలా ఆలోచించిన మంత్రులు ఒక సలహా ఇచ్చారు. ఏంటంటే, మనం ఒక ఒంటి స్తంభం నిర్మిస్తాం, అక్కడ ఔషధాలు, బ్రాహ్మణులు, వైద్యులు, అలాగే మంత్రసిద్ధులను అక్కడ ఉంచుదాం. అలా చేస్తే ఒకవేళ తక్షకుడు వచ్చి కాటు వేసినా కూడా మనం వైద్యులు ఉంటారు, అలాగే మంత్రసిద్ధులు ఉంటారు, కాబట్టి మనం మన రాజుగారిని కాపాడుకోవచ్చు అని చెప్పారు. సరే అని ఒంటి స్తంభం నిర్మించారు. నిర్మించి రాజుగారిని మేడ మీద ఉన్న గదిలో ఉంచారు. ఆ ఒంటి స్తంభంలో ఏర్పాట్లు ఎలా చేశారంటే, కనీసం గాలి కూడా చొరబడదేమో అన్నట్టుగా ఉంది ఆ ఒంటి స్తంభం. అక్కడ ఔషధాలను, అలాగే వైద్యులను, బ్రాహ్మణులను, అలాగే మంత్రగాళ్ళను అక్కడికి పిలిచారు. ఇలా ఏర్పాట్లు చేసి రాజుగారిని ఒకవేళ తక్షకుడు కాటు వేసినా కూడా మనం కాపాడుకోవచ్చు అనే ధైర్యంతో ఉన్నారు. అలా 6 రోజులు గడిచిపోయాయి. 7వ రోజున పరీక్షిత్ మహారాజును కాపాడుకోవడం కోసం కాశ్యపుడు అనే బ్రాహ్మణుడు ఒకడు బయలుదేరాడు. అలా బయలుదేరిన కాశ్యపుడికి మార్గ మధ్యంలో తక్షకుడు ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంలో కనిపించాడు. ఈ కాశ్యపుడు ఎవరంటే, కశ్యప ప్రజాపతి యొక్క వంశంలోని వాడు. కశ్యప ప్రజాపతికి బ్రహ్మ స్వయంగా పాము యొక్క విషాన్ని హరించే మంత్రాన్ని ఉపదేశించాడు. ఆయన వంశంలోని వాడే ఈ కాశ్యపుడు. ఈయనకు కూడా పాము యొక్క విషాన్ని హరించే మంత్రం తెలుసు. ఇలా ఈయన పరీక్షిత్ మహారాజును కాపాడడం కోసం వెళ్తూ ఉన్నాడు. అలా పరీక్షిత్ మహారాజును కాపాడడం కోసం త్వర త్వరగా వెళ్తున్న ఆ కాశ్యపుడికి మార్గ మధ్యంలో తక్షకుడు కనిపించాడు. కనిపించి, ఓ బ్రాహ్మణోత్తమ, ఎందుకు అంత త్వర త్వరగా వెళ్తున్నావు, నీవెక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. అలా అడగగా, నేను పరీక్షిత్ మహారాజును కాపాడడం కోసం వెళ్తున్నాను. ఇవాళ ఆయనకు ఇచ్చిన శాపం వల్ల తక్షకుడు ఆయనను కాటు వేస్తాడని నేను విన్నాను. ఆయనను కాపాడుకోగల శక్తి నాలో ఉంది. అందుగురించే నేను త్వర త్వరగా వెళ్తున్నాను. ఒకవేళ తక్షకుడు గనక ఆయనను కాటు వేస్తే నేను కాపాడగలను. ఆ విద్యాబలం నాకుంది అని చెప్పాడు. అప్పుడు తక్షకుడు ఆ బ్రాహ్మణుడితో ఏమంటున్నాడంటే, నేనే ఆ తక్షకుణ్ణి. ఇవాళ పరీక్షిత్ మహారాజును కాటు వేయడానికి వెళ్తున్నది నేనే. ఈ లోకంలో ఎవరైనా సరే నేను ఒక్కసారి కాటు వేస్తే చనిపోవాల్సిందే. వారిని ఎవరూ బతికించలేరు. కానీ నీతో అంత విద్యాబలం ఉందంటున్నావు కాబట్టి నాకు ఇప్పుడు అది చూపించు. నేను ఈ వటవృక్షాన్ని కాటు వేస్తాను, దాన్ని నీవు బ్రతికించి చూపించు అని అన్నాడు. అప్పుడు కాశ్యపుడు ఏమన్నాడంటే, సరే నీవు ఈ మర్రి చెట్టును కాటువేయి, దాన్ని నేను బతికిస్తాను అని చెప్పాడు. సరే అని తక్షకుడు ఏం చేశాడంటే, అక్కడ ఉన్న మర్రి చెట్టును కాటేశాడు. ఆయన కాటు వేసిన వెంటనే పెద్ద పెద్ద మంటలు చెలరేగి ఆ వృక్షమంతా బూడిదైపోయింది. అలా బూడిద అవ్వగానే కాశ్యపుడు ఏం చేశాడంటే, అక్కడ ఉన్న బూడిదనంతా ఒక దగ్గరికి చేర్చి మంత్రాన్ని ప్రయోగించాడు. ఆయన మంత్రాన్ని ప్రయోగించిన వెంటనే నేలలోంచి చిన్నగా చిగురులు వచ్చి మెల్లగా 1 ఆకు, 2 ఆకులు ఇలా వృక్షమంతా ఏర్పడింది. ఇంతకుముందు ఎలా ఉండేదో అలా ఏర్పడింది ఆ వృక్షం. ఇదంతా చూసి తక్షకుడు ఏమన్నాడంటే, ఓ బ్రాహ్మణోత్తమ, నీకు ఇదేమీ అద్భుతం కాదు. పరీక్షిత్ మహారాజు యొక్క ఆయుష్ నేటితో తీరిపోయింది. ఒకవేళ నీవు అక్కడికి వచ్చి పరీక్షిత్ మహారాజును బ్రతికించలేకపోతే నీవిప్పటిదాకా సంపాదించుకున్న పేరు ప్రతిష్టలన్నీ పోతాయి. కాబట్టి నీవు అక్కడికి రాకు. నీవు ఏమి కోరి రాజుగారి దగ్గరకు వెళ్తున్నావో నాకు చెప్పు అని అడిగాడు. అప్పుడు, నేను ధనాన్ని ఆశించి పరీక్షిత్ మహారాజును బతికించాలనుకుంటున్నాను అని చెప్పాడు. సరే నీకు ఎంత ధనం కావాలో చెప్పు, దానికంటే అధికంగానే నేను నీకు ఇస్తాను అని చెప్పాడు. సరే అని ఆ కాశ్యపుడు ఏం చేశాడంటే, కాసేపు ధ్యానించాడు. ధ్యానించి ఏం తెలుసుకున్నాడంటే, పరీక్షిత్ మహారాజు యొక్క ఆయుష్ నేటితో తీరింది అనే విషయాన్ని ఆయన గ్రహించాడు. అలా గ్రహించి ఆయన ఏం చేశాడంటే, తక్షకుడు ఇచ్చిన ధనాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరి తక్షకుడు పరీక్షిత్ మహారాజును కాటు వేశాడా, పరీక్షిత్ మహారాజు చనిపోయాడా? ఈ విషయాలన్నీ మనం వచ్చే వీడియోలో తెలుసుకుందామండి.